అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక పురాణం 5వ రోజు పారాయణం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే నిన్నటి వీడియోలో చివరగా అజామిలుడు తన కుమారుణ్ణి నారాయణ నారాయణ అని పిలువగా కొడుకు రాకపోగా అక్కడికి అప్పుడే యమదూతలు విష్ణుదూతలు ఇద్దరూ వేయించేశారు. అప్పుడు విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి, ఇతడు మాచే తీసుకోబడదగినవాడు, మీరు తీసుకుని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు. అప్పుడు ఏం చేయాలో పాలుపోక యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరులలో ఏ తగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మం రీత్యా తీసుకుని వెళ్ళనున్న ఈ జీవుణ్ణి మీరెందుకు తీసుకుని వెళ్తున్నారు అని అడగడంతో యమదూతల ప్రశ్నలకు చిరునగవు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలం. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి అని అన్నారు. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇయ్యసాగారు. సూర్య చంద్రాగ్ని వాయు ఆకాశ గోసంధ్యలు దశ దిశా కాలాలు వీటిని మానవుల యొక్క పాప పుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాం. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు. బ్రాహ్మణుణ్ణి, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతు హింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్య సంగముడు, సొమ్మును తీసుకొని పక్షాన్ని అవలంబించేవాడు, చేసిన దానిని బయట పెట్టుకోని వాణ్ణి, మిత్రద్రోహిణి, కృతజ్ఞుల్ని, ఇతర పురుష సంతతిని చూసి ఏడ్చేవాణిని, కన్యాశుల్కాలతో జీవించేవాడిని, వాపీకూప తటాకాది నిర్మాణాల ఆటంకపరులని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచినవాడిని, కేవలం భోజనం గురించే ఆలోచించేవాడిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవాణ్ణి, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచినవాడిని, బ్రాహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిలుడు అంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమ లోలుడై చేయరని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణం వలన గానీ దుస్సంగమాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జపహోమ తత్పరుడు, మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలాన్న గోదాతలు, ఋషోత్సర్జనాకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాతలు అంటే గురువులు, పరోపకార శీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త, వీళ్ళెవరూ మీ యమదండలకు అర్హులు కారు. నిత్యము మా సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానం చేసేవాడు, తులసీ కాష్ట మూలికలను ధరించేవాడు, గృహాంగణాల్లో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందు ఉండగా ప్రాతస్నానంను ఆచరించేవాళ్ళు, వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసిగాని తెలియకగాని హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు.
ఈ విధంగా సాగుతున్న యమదూతలు విష్ణుదూతల సంవాదాన్ని అంతటినీ విన్న అజామిలుడిలోని జీవుడు తన శారీరక కృతదాసి సాంగత్యాది పాపాలను తలంచుకుని దుఃఖిస్తూ జీవుడు స్పృహమయుడై అచ్చరివొందాడు. ఇదేమి ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరిస్మరణం చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది. కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతాన్ని ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. అప్పుడు వశిష్ట, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వల్ల ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరంగా చెప్పండి అన్న వెంటనే వశిష్ఠుడు, నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యమునిని చేరి ఇలా చెప్పసాగారు. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరపరుడును అయిన అజామిలుని అందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్లారు. వాళ్లను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాం అని కింకరులు చెప్పింది విని రవ్వంత క్రోధోద్రిక్తుడై సమవర్తి, జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించినవాడై కింకరులారా, కించిదపి పుణ్యవిహీనోపి, ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణమును చేయడం వల్ల సమస్త పాపాలను నశించి విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకుని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలననే కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించును. అదేవిధముగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పథకాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. ఇప్పుడు అజామిలుని పూర్వజన్మ గురించి తెలుసుకుందాం. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడై దేవేతర చిత్తుడు దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధ పాణి అయి దుష్టులతో స్నేహాన్ని చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకు పట్టణములు పల్లెలు తిరుగుతూ ఆయా వారి వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన వస్తుజాలాన్ని అంతటినీ మోసుకొని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చేయి, ముందు కాసిన్ని మంచినీళ్ళు ఇయ్యి, అవి తాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వన మదాశ్రితి అయి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. ఆ కామపుటాలోచనలకు అంతరాయంను కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలీ బడలీ ఉన్న ఆ బాపడు అందుకై పఠితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి మగడిచ్చినవన్నీ అలంకరించుకొని మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణం చేస్తూ ఒకనొక రజుకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కూరినది. కానీ నీతివంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతఃపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయ అర్చకుణ్ణి చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు
ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిణి సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదే భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిరుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరిస్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నేర్పిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవంను పొందిన కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాను పుట్టడం వల్ల వాళ్ళ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గామి అనే ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్యరోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీదాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిలుడి దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ల పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతనలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మోక్ష ఆసక్తులను మురహరిస్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో, అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకాలను పారదోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వల్ల ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశని అయిన ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వాళ్ళు మోక్షార్హులే అవుతారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహాత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖిస్తాడు. ఇంతటితో 5వ రోజు పారాయణం సమాప్తం.